హలో ఫ్రెండ్స్, నిన్న మనం సర్వే స్టార్ట్ చేసుకున్నాం కదా. సర్వే మనం ఇన్స్ట్రుమెంట్స్ గురించి, మెథడ్స్ గురించి, ఇంకా బేసిక్స్ డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం మాట్లాడుకున్నాం. ఈరోజు చైన్ సర్వే స్టార్ట్ చేసుకుందాం. చైన్ సర్వే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, నిన్న ఏం చెప్పుకున్నాం, చైన్ సర్వే అంటే లీనియర్ మెజర్మెంట్స్ హారిజంటల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే, స్ట్రైట్ అండ్ హారిజంటల్ డిస్టెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని మెజర్ చేయడానికి చైన్ సర్వే ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ స్మాల్ ఏరియాస్లో చేయొచ్చు, లార్జ్ మ్యాప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చేయొచ్చు, ఫెయిర్లీ ల్యాండ్ అంటే ఎగుడు దగుళ్ళు లేకుండా ప్లెయిన్గా ఉన్న ల్యాండ్ దగ్గరే మనం రిప్రజెంట్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. అలాగే చిన్న చిన్న సింపుల్ డీటెయిల్స్, ఒక పెద్ద పెద్ద ఎక్కువ డీటెయిల్స్ లేకుండా చిన్న చిన్న డీటెయిల్స్ కవర్ చేసే ఏరియాస్ ఉన్న దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వెల్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఒక ఏరియా ఉందనుకోండి, సపోజ్ ఇలా ఒక ఏరియా ఉంది సమ్, దీన్ని మనం వెల్ ట్రయాంగిల్స్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కింద మ్యాక్సిమం దగ్గర దగ్గరగా 120 to 30 degrees ఉండేటట్టుగా యాంగిల్, వీటి యొక్క యాంగిల్స్ అనేవి 120 to 30 degrees మధ్యలో ఉండేటట్టుగా మనం క్రియేట్ చేసుకోవాలి ఈ వెల్ ట్రయాంగిల్స్ అనేవి. ఓకేనా ఫ్రెండ్స్? అదే అన్సూటబుల్ ఏరియాస్ వచ్చేసరికి క్రౌడెడ్ ఏరియాస్, ఎక్కువ ఫారెస్ట్ అటువంటి వాటిలో మొత్తం మనం పొదలు కంపేసి అలా ఉంటుంది, లేకపోతే జనాభా ఎక్కువ ఉంది, ఫుల్గా క్రౌడ్ ఉంది, మనం మధ్యలో చేయని వేయడానికి కొంత వెహికల్స్ అటు ఇటు మూవ్ అవ్వచ్చు, అలా ఫుల్గా క్రౌడెడ్ ఉన్న ఏరియాస్లో కూడా మనం ఈ చైన్ సర్వే అనేది చేయలేం. అదే అన్యులేటెడ్ ఏరియాస్లో కూడా చేయలేం, ఎగుడుదగులు ఉన్న చోట కూడా మనం చేయలేం. వెల్ ట్రయాంగిల్స్ క్రియేట్ అవ్వని ఏరియా డిఫికల్ట్, బాగా నేరోగా ఉందనుకోండి, ఇలాగా సంథింగ్ మనకి వెల్ ట్రయాంగిల్స్ క్రియేట్ అవ్వలేదనుకోండి, వెల్ ట్రయాంగిల్స్ బాగా క్రియేట్ అవ్వని చోటు ఉందనుకోండి, ఇలాగా అలాంటి చోట కూడా మనం చైన్ సర్వే అనేది బాగా చేయలేం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చైన్ సర్వే ఎక్కడ ఉపయోగిస్తాం మనం? డైరెక్ట్ ఫీల్డ్లో. ఇప్పుడు ఏమైనా బౌండరీస్ మనం స్థలాలు పంచుకునేటప్పుడు యూజ్ చేస్తాం, నెక్స్ట్ పొలాలు స్థలాలు పంచుకునేటప్పుడు, బౌండరీస్ ఫిక్స్ చేసేటప్పుడు చైన్ సర్వే యూజ్ చేస్తాం. అంటది ఏదైనా ఏరియాని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం, పొలాలు స్థలాన్ని ఏరియా ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం, ఒక స్థలం ఒక ఏరియా ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్మాల్ యూనిట్స్, చిన్న చిన్న పెద్ద ఏరియాని వాటి మెజర్మెంట్స్ ఏమైనా కావాలన్నా వాటిని యూజ్ చేసుకుంటాం. ప్లాన్ తయారు చేస్తాం, దీన్ని ఏరియాని ఫైండ్ చేసుకుని ఆ ప్లాన్ని మళ్ళా సైట్లో అదేంటి ఫీల్డ్లోకి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా మనకి ఈ చైన్ సర్వే అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఈ చైన్ సర్వే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, వెల్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయాలని చెప్పాం. ఓకేనా? ఇప్పుడు వెల్ ట్రయాంగిల్స్ ఫామ్ చేయాలంటే అది ట్రయాంగులేషన్ కింద తయారు చేసినట్టే కదా, అన్ని మ్యాక్సిమం ట్రయాంగిల్స్ కింద యూటిలైజ్ చేసుకునేటట్టు చేసుకున్నట్టే కదా. సో ప్రిన్సిపల్ ఆఫ్ ద చైన్ సర్వే ఈజ్ ట్రయాంగులేషన్. ఓకేనా? ఇప్పుడు ట్రయాంగిల్స్ రకాలు చూద్దాం. ఐడియల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని యాంగిల్స్ 60 degrees, ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయనుకోండి, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది, అన్నీ 60 degrees. అలా కాకుండా వెల్ ట్రయాంగిల్స్ అనుకోండి, 30 to 120 degrees, ఏ యాంగిల్ 30 degrees 120 degrees కన్నా మించకూడదు, మధ్యలోనే ఉండాలి, ఈ రేంజ్లోనే ఉండాలి, 30 to 120 మధ్యలోనే, దాన్ని వెల్ ట్రయాంగిల్స్ అంటారు. 120 కన్నా ఎక్కువ ఉన్న ఏదైనా యాంగిల్, 120 కన్నా తక్కువ ఉన్న ఒక యాంగిల్ వాటిని మనం ఇల్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ రాయలేదు, ఇల్ ట్రయాంగిల్స్. ఓకేనా? ఇది దాంటది ప్రిన్సిపల్ ట్రయాంగిల్స్ గురించి పర్పస్. నెక్స్ట్ బేసిక్. ఇప్పుడు మనం ఈ చైన్ సర్వేలో మనకి ఎలా చేస్తాం అనేది చూసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఒక ఏరియా ఎలా ఉందనుకోండి, ఇలా ఒక ఏరియా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ కరెక్ట్గా మనకి నచ్చిన చోట, ఇక్కడ ఒక పాయింట్,
ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, బౌండరీస్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, బౌండరీ చుట్టూరా మనం స్టేషన్స్ ఫిక్స్ చేసుకోవాలి. వాటిని ఏమంటామంటే మెయిన్ స్టేషన్స్ అంటారు. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ వీళ్ళని దీన్ని ఇలా ఇలా కలిపాను, ఇలా కలిపాను అనుకోండి. ఆ తర్వాత దీని నుంచి దీనికి కలిపాను, దీని నుంచి దీనికి కలిపాను, దీని నుంచి దీనికి కలిపాను. అప్పుడు ఏమైంది, మెయిన్ స్టేషన్ నుంచి బేస్ లైన్ అనే ఒక లైన్కి స్టేషన్స్ వస్తే అవి సబ్సిడరీ స్టేషన్స్. అంటే బౌండరీ చుట్టూరా ఉండేది మెయిన్ స్టేషన్స్, ఆ తర్వాత క్రియేట్ చేసే స్టేషన్స్ని సబ్సిడరీ స్టేషన్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ టై స్టేషన్స్. టై స్టేషన్స్ అంటే ఇప్పుడు మనం మనం ఏరియా దగ్గర ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా. వెయిట్ వెయిట్, ఇది ఒక బిల్డింగ్ అనుకోండి. ఈ బిల్డింగ్ మనం ఏంటిది, మనకి ఈ బిల్డింగ్ మనకి డిస్టెన్స్ కావాలి. ఓకే, ఆ బిల్డింగ్ డిస్టెన్స్ మనం చూపించాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, సారీ అండి డిస్టర్బ్ చేయాలి మధ్యలో జరిగినందుకు, నా ఫోన్ స్లో. ఇది ఒక బిల్డింగ్ అనుకోండి, ఈ బిల్డింగ్ మనం రిప్రజెంట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇలా ఒక దాంటది ఈ బేస్ లైన్ అనే లైన్కి మనం జాయిన్ చేసుకుందాం. బేస్ లైన్ ఏంటి అనేది తీసుకుంటాం, ఆ బేస్ లైన్ నుంచి డిస్టెన్స్ మెజర్ చేసుకుని ఆఫ్సెట్ తీసుకుని డిస్టెన్స్ మెజర్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ స్టేషన్ క్రియేట్ అయింది కదా, ఆ స్టేషన్ని టై స్టేషన్ అంటారు. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ దేనన్నా రిఫర్ చేస్తూ స్టేషన్ క్రియేట్ చేయడాన్ని టై స్టేషన్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ స్టేషన్ అంటే బౌండరీస్ మొత్తం చుట్టూ పెట్టుకునే కంట్రోల్ పాయింట్స్ మెయిన్ స్టేషన్ అంటాము. దాని తర్వాత మనం ఏరియాని డివైడ్ చేయడం కోసం చేసే స్టేషన్స్ని సబ్సిడరీ స్టేషన్స్ అంటారు. ఆ తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేసే స్టేషన్స్ని టై స్టేషన్స్ అంటారు. క్లియర్ కదండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టేషన్స్ క్రియేట్ చేస్తాం. ఇలాగా 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 మెయిన్ స్టేషన్స్ వచ్చాయి. వీటిని జాయిన్ చేసాం అనుకోండి, వీటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ వచ్చింది, ఈ ఏరియా వచ్చింది కదా, ఈ లైన్స్ని మెయిన్ లైన్స్ అంటారు. అంటే మెయిన్ స్టేషన్స్ జాయిన్ చేసే లైన్స్ని మెయిన్ లైన్స్ అంటారు. బేస్ లైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ అన్నిటికన్నా ఇప్పుడు ఈ అన్నిటిలో ఒక మిడిల్లో ఒక పెద్ద లైన్ గీసామనుకోండి, పెద్ద ఏరియా కింద ఏరియాని. ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఏరియాని ఏమైంది, రెండు పార్ట్ల కింద డివైడ్ చేసాం, రెండు పార్ట్ల కింద డివైడ్ చేసాం. అలా లాంగ్, అప్పుడు ఇది ఏమవుతుంది, లాంగెస్ట్ లైన్ అవుతుంది. బేస్ లైన్ అంటే లాంగెస్ట్ లైన్ ఇన్ ద డ్రాయింగ్ విచ్ డివైడ్ ద ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేస్తుంది, ఏ పెద్ద ఏరియాని రెండు పార్ట్ల కింద డివైడ్ చేసింది. దాని తర్వాత చెక్ లైన్. చెక్ లైన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక లైన్ మెజర్ చేసుకున్నాం, ఈ డిస్టెన్సు మెజర్ చేసుకున్నాం, ఈ డిస్టెన్సు మెజర్ చేసుకుని ఉంచుకున్నాం. డ్రాఫ్ట్ ఏంటది, మనం కొలతలు తీసుకున్నాము, మొత్తం మెజర్ చేసుకున్నాం, ట్రయాంగిల్స్ అన్నీ మెజర్ చేసుకున్నాము. సైట్లో ఫీల్డ్లో డ్రాయింగ్ రూమ్లో డ్రాఫ్ట్ చేసుకున్నాం బొమ్మ, సేమ్ ఇలాగా సేమ్ అదే బొమ్మ డ్రాఫ్ట్ చేసుకున్నాం. ఇలా వచ్చింది అనుకోండి సపోజ్. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ లెంత్ మెజర్ చేసు, ఈ లెంత్ సేమ్ ఇదే డిస్టెన్స్, ఇదే డిస్టెన్స్ ఇక్కడ రిప్లిక్ అవ్వాలి, ఇదే డిస్టెన్స్ దగ్గర ఇక్కడ ఇంతే డిస్టెన్స్ లైన్ రావాలి. అంటే చెక్ చేయడానికి యూజ్ అవుతుంది అటువంటి లైన్స్. చెక్ చేయడానికి కానీ అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఉన్నా దాని గురించి కూడా మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనం ఫీల్డ్లో చేసింది, పేపర్లో గీసింది యాక్యురేట్గా ఉందా లేదా అని దానికి యూజ్ చేసేదే ట్రయాంగిల్. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ ట్రయాంగిల్ని మనం ఇక్కడ ఇది ఈ ఎపెక్స్ని
జాయిన్ చేస్తూ ఒక ట్రయాంగిల్ కింద క్రియేట్ చేస్తాం. ఎపెక్స్ అంటే ఇది. ఎపెక్స్ ఏదైనా ట్రయాంగిల్కి ఇలా ఉందనుకోండి, ఎపెక్స్ అంటే కార్నర్ పాయింట్ని ఎపెక్స్ అంటారు. ఓకే, ఈ ఎపెక్స్ పాయింట్ యూజ్ చేసుకుని ఇక్కడ ట్రయాంగిల్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకుని అదే సైట్లోకి వెళ్ళి అంటే ఫీల్డ్ పేపర్లో డ్రాయింగ్ షీట్లో చెక్ చేసుకుంటాం సేమ్ డిస్టెన్స్ వచ్చిందా లేదా. అదే డిస్టెన్స్ దగ్గర టై స్టేషన్స్ చెప్పాను కదా, ఫ్యూచర్స్ని డీటెయిల్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ అండి లయన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ చైన్. చైన్ సర్వేలో చైన్స్ మనకి ఫస్ట్ మెట్రిక్ చైన్ ఒకటి ఉంది, నెక్స్ట్ గుంటూరు చైన్ ఒక మెట్రిక్ చైన్, గుంటూరు చైన్, ఇంజనీర్స్ చైన్ అండ్ రెవెన్యూ చైన్, ఎన్ని రకాల 4 రకాల చైన్స్ ఉన్నాయి. మెట్రిక్ చైన్ ఎంఎంలో కొలుస్తుంది, మెట్రిక్ చైన్ మీటర్స్లో కొలుస్తుంది, రిమైనింగ్ గుంటూరు చైన్, ఇంజనీర్స్ చైన్ అండ్ రెవెన్యూ చైన్ అనేది ఫీట్స్లో కొలుస్తుంది. ఓకే, ఫస్ట్ మెట్రిక్ చైన్ గురించి తెలుసుకుందాం. మెట్రిక్ చైన్ మనకి 20 మీటర్స్లో కానీ 30 మీటర్స్లో కానీ అవైలబుల్. ఒక్కొక్క 20 మీటర్స్ చైన్కి 100 లింక్స్ ఉంటాయి, 30 మీటర్స్ చైన్కి 150 లింక్ ఉంటుంది. అంటే ఒక లింక్ వచ్చి 20 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఒక లింక్ 20 సెంటీమీటర్స్ అంటే మనం చైన్ ద్వారా మినిమం మెట్రిక్ చైన్ ద్వారా మినిమం ఎంత డిస్టెన్స్ మెజర్ చేయగలం? 20 సెంటీమీటర్స్. దాన్ని నేను ఏమని చెప్పుకున్నాం, లీస్ట్ కౌంట్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లీస్ట్ కౌంట్ ఆఫ్ ఎ మెట్రిక్ చైన్ ఎంత అంటే 20 సెంటీమీటర్స్ ఆర్ 0.2 mm. ఓకేనా, ఇప్పుడు చైన్ గురించి మాట్లాడుకుందాం. చైన్ వచ్చి ఇలా ఉంటుందండి. మనకి ఫస్ట్ వచ్చి హ్యాండిల్, హ్యాండిల్ వచ్చి బ్రాస్తో తయారవుతుంది. నెక్స్ట్ ప్రతి వన్ మీటర్కి ఒక బ్రాస్ రింగ్ ఉంటుంది, ఒక బ్రాస్ రింగ్ ఉంటుంది ప్రతి 1 మీటర్కి. నెక్స్ట్ ఒక్కొక్క లింకు 20 సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ లింకు 20 సెంటీమీటర్సే, ఫస్ట్ లింక్ 20 సెంటీమీటర్స్ ఉండదు. కానీ మన ఫస్ట్ లింక్ అనేది ఎక్కడి నుంచి మెజర్ చేయాలంటే హ్యాండిల్ నుంచి మెజర్ చేయాలి. హ్యాండిల్ నుంచి సెంటర్ ఆఫ్ ద రింగ్ అన్ని మెజర్ చేయాలి. ఎలా ఉంటుందో కనెక్షన్ చూడండి, ఇలా ఉంటుంది కదా కనెక్షన్. ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇలా ఒక రింగ్ ఉంటుంది, మళ్ళీ ఒక చైన్. ఓకే, హ్యాండిల్ ఇలా ఉందనుకోండి, ఈ హ్యాండిల్ ఎడ్జ్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ద చైన్ వరకు మధ్యలో ఉన్న డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ 1 మీటర్కి ఒక రింగ్ ఉంటుందని చెప్పాను, బ్రాస్ రింగ్. నెక్స్ట్ ఒక బ్రాస్ రింగ్ ఉంటుంది ఎవ్రీ 1 మీటర్కి. నెక్స్ట్ ఫైవ్ మీటర్స్కి ఇలా ఒక ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ 10 మీటర్స్కి ఇలా ఒక ట్యాగ్ ఉంటుంది. ఇలా 15 మీటర్స్కి ఇలా ఒక ట్యాగ్ ఉంటుంది. అలా 3 ట్యాగ్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ ట్యాగ్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ హ్యాండిల్ వస్తుంది. అలా 20 మీటర్స్ చైన్ అయితే నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత హ్యాండిల్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చైన్ నేను ఇమేజ్ చూపిస్తాను. మెట్రిక్ చైన్ది ఇంకోండి, బ్రాస్ రింగ్ అట్ ఎవ్రీ 1 మీటర్ లెంత్. ప్రతి 1 మీటర్కి బ్రాస్ రింగ్ ఉంటుంది. వెయిట్, ఇక్కడ నుంచి ప్రతి 1 మీటర్కి ఒక బ్రాస్ రింగ్ ఉంటుంది. ప్రతి 5 మీటర్స్ నెక్స్ట్ 5 మీటర్స్కి ట్యాగ్ ఉంటుంది. అదే 10 మీటర్స్ ఫస్ట్ నుంచి చైన్ నుంచి 10 మీటర్స్కి ట్యాగ్ ఉంటుంది. చైన్ నుంచి 15 మీటర్స్కి ఈ ట్యాగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బేసిక్ డీటెయిల్స్ చైన్ సార్ మెట్రిక్ చైన్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు చైన్ చూసుకుందాం. సారీ, గుంటూరు చైన్ అనేది ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే పొలాల్లో బాగా యూజ్ అవుతుంది. గుంటూరు చైన్ అనేది 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 66 ఫీట్ ఆర్ 100 లింక్స్. ఓకే, 66 ఫీట్ అంటే గుంటూరు చైన్ 100 లింకులు ఉంటాయి. ఒక గుంటూరు చైన్ 22 యాడ్స్ని కవర్ చేస్తుంది. అదే 10 గుంటూరు చైన్ 1 ఫర్లాంగ్. 80 గుంటూరు చైన్ 1 మైల్. 1 మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ దగ్గర, నియర్లీ 1.6 కిలోమీటర్స్ అండి.
80 గుంటూరు చైన్ కలిపితే ఒక మైల్ అవుతుంది. అదే 10 గుంటూరు చైన్ కలిపితే ఒక ఫర్లాంగ్ అవుతుంది. ఒక గుంటూరు యాడ్ గుంటూరు చైన్ ఈక్వల్ టు 22 యాడ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక పొలాన్ని కొలుస్తున్నాం అనుకోండి. ఇలా గుంటూరు చైన్ వేసామనుకోండి, అంటే అప్పుడు ఏరియా ఎంత అవుతుంది? వన్ స్క్వేర్ ఆఫ్ గుంటూరు లింక్ అవుతుంది, వన్ గుంటూరు చైన్ అవుతుంది కదా, అది 10 సెంట్స్ అండి. అంటే 1/10 ఆఫ్ యాకర్, దట్ ఈస్ 484 యాడ్స్. 484 యాడ్స్ అండి. అదే ఇప్పుడు 10 చైన్లు ఇలా 10 చైన్లేసి ఇలా ఓ 10 చైన్లేసి ఒక నిమిషం క్లారిటీ వేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఒక ఎకరం అంటే ఒక స్క్వేర్ ఎకరం అన్నారనుకోండి, ఇలా ఒక పది చైన్లు వేసామనుకోండి, 1, 2, 3 అలా 10, ఇలా ఒక 10 వేసామనుకోండి, అది ఎకరం అవుతుంది, 1 ఎకర్. 1 ఎకర్ ఓకే, 1 ఎకర్. 1 ఎకర్ అంటే 100 సెంట్స్. దాని స్క్వేర్ యార్డ్స్లో మార్చుకుంటే 484. ఒక గుంటూరు చైన్ 22 యార్డ్స్, 10 గుంటూరు చైన్ 1 ఫర్లాంగ్, 80 గుంటూరు చైన్ 1 మైల్. ఓకే, ఒక ఎకరం కొలాలంటే 10 బై 10. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అదే నెక్స్ట్ ఇంజనీర్స్ చైన్ అనేది 1 ఫీట్ ఈక్వల్ టు 100 ఫీట్ ఈక్వల్ టు 100 లింక్స్. ఓకే, నెక్స్ట్ ఒక లింక్ 1 ఫీట్ అండి. అదే రెవెన్యూ చైన్ వచ్చి 33 ఫీట్ 16 లింక్స్. ఓకే, 33 ఫీట్ 16 లింక్స్. ఇప్పుడు గుంటూరు చైన్ వచ్చి 66 ఫీట్ 100 లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంజనీర్స్ చైన్ 100 ఫీట్ 100 లింక్స్, రెవెన్యూ చైన్ 33 ఫీట్ 16 లింక్స్. గుంటూరు చైన్ ఇంజనీర్స్ చైన్ 100 లింకులు ఉంటాయి, అది 66 అడుగులు, ఇది 100 అడుగులు. నెక్స్ట్ రెవెన్యూ చైన్ వచ్చి 33 అడుగులు, 16 లింకులు ఉంటాయి, తక్కువ లింక్స్ ఉంటాయి రెవెన్యూ చైన్కే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టేప్ వచ్చి మనకి ఫస్ట్ లెనిన్ టేప్. మనం టైలర్స్ దగ్గర చూస్తాం కదా క్లాత్ టైప్ టేప్, ఆ టేప్ని లెనిన్ టేప్ అంటారు. ఆ టేప్ అయితే స్ట్రింకేజ్ ద్వారా ఆ టేప్ పాడైపోతుంది ఈజీగా. దాని తర్వాత స్టీల్ టేప్ వచ్చింది. స్టీల్ టేప్ కూడా మనం చూసాం, ఒక 3 మీటర్స్ టేప్ అని చెప్పి ఈజీగా మనం బయట చూస్తూ ఉంటాం. అది దానివల్ల పెద్ద పెద్ద మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఎండ ఎక్కువ అయిందనుకోండి, టెంపరేచర్ చేంజెస్ వస్తాయి, అది ఎక్స్పెన్షన్ కాంట్రాక్షన్ అటువంటివి జరుగుతూ ఉంటాయి, కాబట్టి అది మనంత ప్రిఫరబుల్ కాదు. ఇన్వర్ట్ టేప్ అనే టేప్ చాలా మంచి ప్రిఫరబుల్. ఇన్వర్ట్ టేప్ అనేది నికెల్ స్టీల్ రెండిటితో తయారవుతుంది. నికెల్ 35%, చైన్ 65%. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టేప్. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డివైజర్స్ గురించి. ఇంపార్టెంట్ డివైజర్స్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఏరియాని డివైడ్ చేసుకొని స్టేషన్స్ పెట్టుకున్నాం. అంటే ఈ స్టేషన్స్ పెట్టుకోవడానికి ఏం కావాలి, ఇక్కడ ఒక మార్క్ ఇండికేట్ చేయాలి కదా, ఇలా సంథింగ్ ఫీల్డ్లో. ఆ మార్క్ ఇండికేట్ చేయడానికి మనం యూస్ చేసేదే పెగ్స్ అండ్ యారోస్. పెగ్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మెయిన్ స్టేషన్స్ అని చెప్పాను కదా, వాటికి పెగ్స్ యూస్ చేస్తాం. యారోస్ సబ్సిడీ స్టేషన్స్కి, టై స్టేషన్స్కి, రిమైనింగ్ అన్ని స్టేషన్స్కి యారో యూస్ చేస్తాం. దీని డైమెన్షన్స్ కూడా చూడండి, పెగ్ డైమెన్షన్స్ 15 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. అదే యారో డైమెన్షన్ వచ్చి 40 సెంటీమీటర్స్, ఎందుకంటే మనం భూమి లోపలికి పంపించేస్తాం కదా ఒక షార్ప్గా, 40 సెంటీమీటర్స్. యారో డయామీటర్ కూడా ఇంపార్టెంట్, సర్కిల్ డయామీటర్ 5 సెంటీమీటర్స్. యారో హైట్ వచ్చి 40 సెంటీమీటర్స్. పైన ఉన్న సర్కిల్ డయా వచ్చి 5 సెంటీమీటర్స్. యారో ఒక థిక్నెస్ వచ్చి 4 mm ఆర్ 0.4 సెంటీమీటర్స్. యారో ఒక థిక్ డయామీటర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రేంజింగ్ రాడ్ అనేది ఇమేజ్ చూపిస్తాను. ఫస్ట్
ఇంకోండి రేంజింగ్ రాడ్. నిన్న మేము చెప్పినట్టుగా రేంజింగ్ రాడ్ అనేది డివైడ్ అయింది, 20 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ మెటల్ షూ ఉంటుంది టాప్ ఎడ్జ్లో, బాటంలో, ఎందుకంటే అరిగిపోకుండా షార్ప్గా ఉండడం కోసం. నెక్స్ట్ ఒక కలర్ ఏమో వైట్ ఉంటుంది, ఒక కలర్ బ్లాక్ ఆర్ రెడ్, ఒక కలర్ వైట్ ఉంటుంది, ఒక కలర్ బ్లాక్ ఆర్ రెడ్, ఏదో ఒకటి. ఇది రేంజింగ్ రాడ్, ఇది ఆఫ్సెట్ రాడ్. ఓకే, ఆఫ్సెట్ రాడ్కి రేంజింగ్ రాడ్కి తేడా ఏంటంటే, మనకి ఇలా హుక్ ఉంది కదా, ఇలా హుక్ ఉన్నది, హుక్ ఓన్లీ అదేంటది ఆఫ్సెట్ రాడ్కి ఉంటుంది, రేంజింగ్ రాడ్కి హుక్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఆఫ్సెట్ రాడ్ మనం ఈ హుక్ ఎందుకు ఉపయోగపడుతుందో మాట్లాడుకుందాం. ఇప్పుడు చిన్న డిస్టెన్సే ఇలా గొయ్యి ఉంది, ఇప్పుడు ఇక్కడ చైన్ పంపించాలంటే కష్టం. అప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్సెట్ రాడ్ ఇలా పెట్టి ఆఫ్సెట్ రాడ్ ఈ హుక్లో చైన్ పెడతాం. నెక్స్ట్ ఆ చైన్ ఇక్కడ ఇటువైపు ఇంకో ఆఫ్సెట్ రాడ్ పెడతాం, అక్కడ చైన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలా చైన్ ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, అలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నోట్స్లోకి వెళ్తే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఆఫ్సెట్ రాడ్ సర్క్యులర్ ఆర్ ఆక్టాగనల్గా ఉంటుంది. ఆఫ్సెట్ రాడ్ అనేది డయామీటర్ వచ్చి 30 mm, లెంత్ వచ్చి 2 to 3 meters. నెక్స్ట్ రాడ్ వచ్చి 20 సెంటీమీటర్స్ స్ట్రిప్స్ ఉంటాయి, బ్లాక్ ఆర్ రెడ్. నెక్స్ట్ విజిబుల్ 300 సెంటీమీటర్స్, ఆఫ్సెట్ రాడ్ 3 meters, నియర్లీ 2 to 3 meters, అది కూడా సేమ్ 3 meters. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ రేంజింగ్ అనేది నేను లాస్ట్లో చెప్తానండి, రేంజింగ్ ఆఫ్సెట్ వాటి గురించి మళ్ళీ ఒకసారి. ఓకే, 90 degrees మెజర్మెంట్ చేయాలంటే మనకి చాలా ఇంపార్టెంట్, దీన్నే ఆఫ్సెట్. ఇప్పుడు ఆఫ్సెట్ పెడదామా అంటే అది ఏంటంటే ఆఫ్సెట్ రాడ్ కాదండి, ఆఫ్సెట్ రాడ్ వేరు, ఆఫ్సెట్ వేరు. ఆఫ్సెట్ అంటే ఏదన్నా ఒక లైన్ని యాంగిల్తో మెజర్ చేయడాన్ని ఆఫ్సెట్ అంటారు. దాన్ని పర్పెండిక్యులర్గా తీసుకుంటే అది పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజెస్ చూపిస్తాను మీకు నీట్గా. ఆఫ్సెట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇదొక ఏరియా. ఓకే, ఇది ఒక బేస్ లైన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఈ కార్నర్లో. మనం వద్దులే, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ కరెక్ట్గా 90 degrees. ఇప్పుడు ఇలా వెళ్ళిందనుకోండి సపోజ్, అప్పుడు ఏమైంది, ఈ యాంగిల్ ఎంత, 90 కాదుగా, మోర్ దెన్ 90గా. ఓకే, అదే ఇలా వెళ్ళిందనుకోండి, ఈ యాంగిల్ ఎంత, అప్పుడు కూడా 90 కాదుగా. అలా కాకుండా ఇది ఇలాగ వెళ్ళిందనుకోండి, దగ్గర దగ్గర 90 ఉన్నట్టేగా. మనం డైరెక్ట్గా ఇంకా మ్యాక్సిమం ఆఫ్సెట్ తీసుకుంటామంటే మ్యాక్సిమం పర్పెండిక్యులర్ ఆఫ్సెట్టే తీసుకుంటాము. ఆ ఆఫ్సెట్ కరెక్ట్గా 90 degrees ఉందని చెప్పి మనం ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత మనకు తెలిసిందనుకోండి, అప్పుడు ఈ డిస్టెన్స్ తెలిసిందనుకోండి, అప్పుడు ఈ ఏ ఇది బి అనుకోండి, ఇది మన షీట్ మీద ఈజీగా గీసేయగలంగా. ఇప్పుడు ఈ లైన్ గీసుకుంటాము, దానికి 90 degrees పెట్టి ఈ డిస్టెన్స్ మీద ఈ డిస్టెన్స్ పెడతాం, ఈ డిస్టెన్స్ మీద. అప్పుడు ఈ ఫస్ట్ ఈ లైన్ గీసుకుంటాం, దాని తర్వాత ఈ లైన్ గీసుకుంటాం, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందని చెప్పి మనం ఐడెంటిఫై చేద్దాం, అది ఆఫ్సెట్. అలా అన్నిటికీ ఇమేజెస్ తీసుకోవడానికి ఆఫ్సెట్ అంటారు. ఆఫ్సెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, క్రాస్ టాఫ్ అని చెప్పి, ప్రిజమ్ అని చెప్పి, నెక్స్ట్ ఆప్టికల్ స్క్వేర్ అని చెప్పి. ఇప్పుడు మనం క్రాస్ టాఫ్ గురించి మాట్లాడుకుందాం. క్రాస్ టాఫ్ అనేది ఇంకోండి, క్రాస్ టాఫ్ ఇలా ఉంటుంది, ఒరిజినల్గా మనం ఇలా చూస్తాము బయట మ్యాక్సిమం ఇలాగే దొరుకుతుంది.
దీని టాప్ వ్యూ చూస్తే ఒక రెక్టాంగిల్ బాక్సే కదా, టాప్ వ్యూ కూడా రెక్టాంగిలే కదా. నెక్స్ట్ ఇలా ఒక సెక్షన్, ఇలా ఒక ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ పూర్తిగా ఉండదు, ఇక్కడ చూసారా ఈ లెంత్ ఎంత ఉందో అంతే ఉంటుంది. అలాగా ఇలా చిన్న కటింగ్, ఇదంతా కటింగ్ ఉంటుంది స్ట్రైట్గా. ఇటువైపు నుంచి చూస్తే అటువైపు కనబడుతుంది, ఇటువైపు కనబడుతుంది, ఇటువైపు నుంచి చూస్తే ఇటువైపు కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే క్రాస్ టాఫ్. దీన్ని బేస్ చేసుకొని మనం ఆ పర్పెండికులర్ ఆఫ్సెట్స్ అని పెడతాం. ఇదిగోండి ఇలాగా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టైప్. క్రాస్ హెయిర్ కూడా ఉంది దీనికి. ఇది ఐ, ఇక్కడ ఐ పెట్టి దీన్ని చూసి ఈ థ్రెడ్ నుంచి మనకి ఆ రేంజింగ్ రాడ్ అయితే రేంజింగ్ రాడ్ని ఫోకస్ చేస్తాము, ఇంకో చోట నుంచి స్టేషన్ దగ్గర పెట్టిన రేంజింగ్ రాడ్ని ఫోకస్ చేస్తాం, ఇంకో చోట నుంచి ఇక్కడ నుంచి దీన్ని ఫోకస్ చేసి ఈ థ్రెడ్తో ఫోకస్ చేసి ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ చూసుకుంటాము. అలా వచ్చేదాకా రెండు కోయిన్ సైడ్ అయ్యేదాకా దీన్ని అటు ఇటు జరుపుకుంటూ ఉంటాము. జరుపుకుంటూ ఉండి కరెక్ట్గా ఎక్కడైతే కోయిన్ సైడ్ అయిందో ఆ లైన్ మీద మనకి 90 డిగ్రీస్ వచ్చినట్టుగా ఫిక్స్ అయ్యి అది పర్పెండిక్యులర్ ఆబ్సెంట్ అని చెప్పి ఆ పాయింట్ నోట్ చేసుకుని డిస్టెన్స్ మెజర్ చేసుకుని అది ఫీల్డ్ మీద, అది షీట్ మీద మనం ఈజీగా రిప్రజెంట్ చేయడానికి బాగుంటుంది. ఓకే, అది ఆఫ్సెట్ వల్ల యూజ్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆఫ్సెట్స్ చూద్దాము, టైప్స్ ఆఫ్ క్రాస్ టాఫ్స్ చూద్దాము. ఓపెన్ క్రాస్ టాఫ్ మనం చూసింది, ఓపెన్ క్రాస్ టాఫ్ ఓన్లీ 90 డిగ్రీసే మెజర్ చేయగలం. ఫ్రెంచ్ క్రాస్ టాఫ్ అనేది 90, 70, 45 ఈ రెండు మెజర్ చేయగలదు. అంటే దీని షేప్ వచ్చి సిక్స్ ఆక్టోగోనల్ చి సారీ హెక్సోగోనల్ హెక్సోగోనల్ షేప్ సిక్స్ ఇలా ఉంటుంది. సిక్స్ సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రిజమ్ స్క్వేర్, ఆప్టికల్ స్క్వేర్ అనేది ఏంటంటే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా ఇది రేజ్ అవుతుంది. దీని యాంగిల్ వచ్చి 45 డిగ్రీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఒక మనం ఇలా చూస్తే డైరెక్ట్గా ఇక్కడున్న ఇక్కడ లైట్ పెడితే ఆ లైట్ దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి మనకి మన ఐపీస్లో కనబడుతుంది, అలా యూజ్ అవుతుంది. ఈ యాంగిల్ ఇంపార్టెంట్, 45 డిగ్రీస్ అనేది ఆప్టికల్ స్క్వేర్కి 45 డిగ్రీస్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫీల్డ్ బుక్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు నేను మళ్ళీ వద్దాం ఫీల్డ్ బుక్ దగ్గరికి, ఒక ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాను ఫీల్డ్ బుక్ ఎలా ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇలా ఒక ఏరియాని రిప్రజెంట్ చేసాం కదా, ఏ బి సి డి కింద డివైడ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఏబి లైన్ ఒక షీట్ తీసుకుంటాం, ఫస్ట్ పేజ్లో ఇలా ఉంటుంది కదా ఏబి లైన్. ఇక్కడ ఏమైతే మనం పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ ద్వారా ఏదైతే ఇన్సర్ట్ చేసుకున్నామో అలా గీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్, రైట్ సైడ్ అయితే రైట్, దాని రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఏబి దీని నుంచి ఆఫ్సెట్ తీసుకున్నాం అనుకోండి, అది ఎటు సైడ్ ఉంది, రైట్ సైడ్. సో అది ఎక్కడ ఇండికేట్ చేస్తాం, అదే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, అది ఎక్కడ ఇండికేట్ చేస్తాం, లెఫ్ట్ సైడ్. ఓకే, ఈ డిస్టెన్స్ దీన్ని బేస్ చేసుకుని మనం రాస్తాం వాల్యూస్. ఓకే, ఇప్పుడు దాని సైజెస్ చూద్దాం. ఇప్పుడు ఫీల్డ్ బుక్ అనేది మనకి టూ టైప్స్ అండి, సింగిల్ లైన్, డబుల్ లైన్. సింగిల్ లైన్ అంటే ఇప్పుడు ఇలా ఒక బాక్స్ ఉందనుకోండి, ఒక రెక్టాంగిల్, మధ్యలో ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ రెడ్ కలర్లో ఉంటుంది మ్యాక్సిమం. ఆ లైన్ దేని ఎలా డివైడ్ చేస్తుందంటే, లెఫ్ట్ అండ్ రైట్ రెడ్ లైన్ యూజ్ టు డివైడ్ ద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్సెట్స్. ఆఫ్సెట్ అండ్ లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ డివైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ సింగిల్ లైన్ అనేది లార్జ్ వర్క్స్ యూజ్ చేస్తాం. డబుల్ లైన్ అనేది మధ్యలో 15 mm గ్యాప్ ఇస్తాం, అది ఆర్డినరీ వర్క్స్కి యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్,
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను క్లాస్ ఏమన్నా ఇబ్బంది అనిపించినా నాకు కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రెక్టిఫై చేసుకోవడానికి చూస్తాను. సైజ్ ఆఫ్ ద ఫీల్డ్ బుక్ కూడా ఇంపార్టెంట్, 250x120mm. థ్యాంక్ యూ, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏమన్నా డౌట్ ఏమన్నా మార్చుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా సరే. థ్యాంక్ యూ.